హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ మరి రేపు పెళ్ళయ్యాక దూరంగా వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు అని దీప అడిగింది నీకెందుకే అని వివేక్ అన్నాడు మధు నవి నాకు తెలిసి దేవుడు తనని అంత దూరం ఏమీ రాయడలే నా చుట్టుపక్కల ఎక్కడో ఒకటి మంచి సంబంధం చూస్తాను అని మధు వివేక్ వైపు చూడడంతో వివేక్ రెండు కళ్ళు కొట్టి థ్యాంక్స్ వదినా అని సైగ చేశాడు మధు మాటలకి వివేక్ ఎక్స్ప్రెషన్స్కి దేవాడ్కి నవ్వొచ్చినా అదేమీ బయటపడకుండా సైలెంట్గా కూర్చున్నాడు అయితే మనకు కమ్యూనిటీలో ఒక మంచి కుర్రాన్ని వెతకాలంటావు ఓకే ఓకే అని దీప అనడంతో మధు నవ్వి నీకు అర్థం కాదులే అని నవ్వుతూ మరి రేపు సాయంత్రం ఇంట్లో గ్రాండ్ పార్టీ ఉంటుంది కదా అని మధు అడిగింది కాదురా రేపు సాయంత్రం అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది ఇక్కడే ఒక హోటల్లో అరేంజ్ చేస్తున్నారు ఇకపోతే అవార్డు వచ్చినందుకు ఎల్లుండి ఇంట్లో ఫంక్షన్ చేస్తాం పోయినసారిలా కాదు ఇంట్లో గ్రాండ్గా చేయాల్సిందే ఎందుకంటే వచ్చింది ఒక్క అవార్డు కాదు ఇద్దరికి కాబట్టి సెలబ్రేషన్స్ కూడా డబ్బులు ఉండాలి కదా అని రాఘవేంద్ర అన్నాడు అయితే మా అమ్మ వాళ్ళు రెండు రోజులుంటారా అని మధు ఎంతో ఎగ్జైటింగ్గా గా అడిగింది మధు ఒకవేళ రేపే ఫంక్షన్ అయితే ఒక్క రోజులోనే వాళ్ళని తరిమేద్దామని ప్లాన్ వేశావా అని దేవాన్షి అడిగాడు అబ్బా అలా కాదు అంటే కూతురు అత్తగారింటికి ఎప్పుడు వచ్చినా ఎక్కువ రోజులుండ్రు కూతురు దగ్గర పడి తింటున్నారు అని లోకమంతా అనుకుంటుంది మా నాన్న కూడా అలాంటి మాటలు చాలానే వినున్నాడు కాబట్టి ఉండడానికి పెద్దగా ఇష్టపడడు నేను సంతోషంగా ఉన్నానా లేదా అన్నది ఇంపార్టెంట్ కాకపోతే ఇప్పుడు టూ డేస్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టూ డేస్ ఉండాల్సిందే కాబట్టి నాకు చాలా హ్యాపీ అని మధు చెప్పింది ఎవరనుకుంటే మనకేంటి మధు బయట సొసైటీ చాలా మాటలు అంటుంది ప్రతి ఒక్కరికి సమాధానమిస్తూ కూర్చుంటే మన లైఫ్ ఎండ్ అయిపోతుంది అది కూడా ఒక ప్రశ్న దగ్గరే అందుకే మనం పట్టించుకోకూడదు మనం ఒక ఫ్యామిలీ మనం వెళ్ళినప్పుడు నచ్చినన్ని ఉండాలి అలానే మా అమ్మాయి వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే నచ్చినన్ని ఉండాల్సిందే అని దేవాంశ్ చెప్పాడు మధు నవ్వి అయితే ఇవాళ నైట్కి అన్నయ్య వాళ్ళు వస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం రేపు అమ్మ వాళ్ళు వస్తారు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం ఈవినింగ్ అవార్డ్ ఫంక్షన్ నేనైతే డ్యాన్స్ వేస్తాననుకో ఇక ఎల్లుండి ఇంట్లో పార్టీ కాబట్టి అందరం ఖుషీ అయిపోతాం ఓవరాల్ హ్యాపీనెస్లతో ఈ రెండు రోజులు మునిగి తెలుతామన్నమాట అని మధు అనింది అంతే అంతే అని దేవంశ్ నవ్వుతూ అన్నాడు మధు మరో పదిహేను నిమిషాల పాటు మాట్లాడి నేను వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని మధు చెప్పింది మధు వెళ్ళు అని దేవాన్ కనడంతో మధు తల ఊపి లేచి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళింది వెళుతున్న మధుని చూస్తూ దే తను ఎక్కువ రెస్ట్ తీసుకుంటుంది ఏదైనా హెల్త్ ఇష్యూనా అని రాఘవేంద్ర అడిగాడు డాడీ నిన్న నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి మధు హెవీ ఫీవర్తో స్పృహలో లేకుండా నిద్రపోతోంది నేను లేపితే బలవంతంగా కళ్ళు తెరిచింది నైట్ స్నానం కూడా చేయలేదు వేడి నీళ్ళతో ఒళ్ళు దుడుచుకుంది టాబ్లెట్స్ వేసుకుంది కొంచెం ఇబ్బంది పడింది అని చెప్పాడు మరి మాకు ఒక మాట కూడా చెప్పలేదు అని జనార్దన్ అన్నాడు బాబాయ్ ఈ మధ్యకాలంలో మధుకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కదా పెళ్ళయ్యాక ఇలాంటివి ఎక్కువసార్లు రావడంతో తను కొంచెం ఫీల్ అయింది మళ్ళీ వెంటనే జ్వరం అంటే అది మీ అందరికీ చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పద్దు అనింది అందుకే యాక్టివ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తోంది కానీ తను కొంచెం వీక్గా ఉంది అని దేవాన్ష్ చెప్పాడు దేవ్ నా మాట విని ఒకసారి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి బాడీ చెకప్ చేయించు అంటే ఏదో జబ్బు ఉంది అని కాదు అట్లీస్ట్ బీపీ ఇలాంటివి ఉన్నా కూడా కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోవడం జ్వరం రావడం జరుగుతూ ఉంటుంది అందుకోసం అని రాఘవేంద్ర అన్నాడు నేను అదే చెప్పాను డాడీ మొదట ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకుంది సో తీసుకొని వెళ్తాను అని దేవాంశ్ అన్నాడు సరే మరి తనని రెస్ట్ తీసుకోనివ్వు మరో విషయం అందరూ కూడా మధుకి ఫీవర్ వచ్చిన విషయం గురించి మాట్లాడకండి తను ఇబ్బంది పడే ఏ విషయం మీరెవరూ మాట్లాడడానికి వీల్లేదు దుర్గా ఇకపోతే మొన్నటి రోజు నేను చెప్పాను కదా తన పేరు మీద ఏదైనా హోమం ఉంటే జరిపించు దాని గురించి పంతులతో మాట్లాడు అని అదేదో ఒకసారి త్వరగా మాట్లాడి ఏదైనా జరిపించాలి అంటే దాని గురించి కూడా మొత్తం కనుక్కో అని రాఘవేంద్ర ఈసారి సీరియస్ నోట్ కింద చెప్పాడు రాఘవేంద్ర చెప్పిన విధానం తన గొంతులోని సీరియస్నెస్ చూసి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాడని అర్థమై నేను మాట్లాడతానులే నువ్వు వెళ్ళి రెస్ తీసుకో అని దుర్గా చెప్పడంతో రాఘవేంద్ర లేచి వెళ్ళాడు అమ్మ డాడీ ఇది వరకు హోమం చేయించమని చెప్పారా అని దేవాంశ్ అడిగాడు అవును మధుకి చిటికీ మటికి హెల్త్ అప్సెట్ అవుతుంటే ఏదైనా హోమం చేయించమని చెప్పాడు నేనే దిష్టి తీస్తే సరిపోతుంది అని అన్నాను అందుకే ఇప్పుడు అంత సీరియస్గా చెప్పింది అని దుర్గా చెప్పింది నాన్న ఇప్పటి వరకు ఎవరికైనా చెప్పలేదు కదా అని దేవాంశ్ అన్నాడు నాకు అదే విచిత్రంగా ఉందిరా మధు వరకు వచ్చేసరికి చాలా సెన్సిటివ్ అయిపోతున్నాడు చాలా కేర్ చేస్తున్నాడు ఒక రకంగా ఇది మంచి విషయమే కానీ ఒకరికి నలుగురు పిల్లలున్నారు మీ ఎవరికీ బాగోలేకపోయినా హాస్పిటల్ చుట్టూ పట్టుకుని తిరుగుతాడు లేదా నిద్రపోకుండా రాత్రంతా చూస్తూ కూర్చునేవాడు కానీ ఇలా మాత్రం ఎప్పుడూ హోమం చేయించమని చెప్పలేదు పైగా నైట్ టైం నిద్రపోకుండా కూడా మధు ఎలా ఉందో ఏంటో అని ఆరాలు తీస్తున్నాడు ఏ జన్మలో ఏ బంధమో అనుకుంటా అని దుర్గా అనింది నిజంగా వదిన చాలా అదృష్టవంతురాలు అంటే మనం కూడా తన వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం ఇకపోతే డాడీ ఇంటి కొడల్ని అంతలా కేర్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది అని వివేక్ అన్నాడు దేవాన్ష్ చిన్న స్మైల్ చేసి అక్కడి నుండి వెళ్ళాడు మధు రూమ్లో కూర్చొని ఒక్కటే ఆలోచిస్తూ ఉండగా వెళ్ళి దేవాన్ష్ తన పక్కనే కూర్చొని ఏంటి మేడం ఈ మధ్య ఆలోచనలు పెరిగిపోయాయి మొహంలో ఉండాల్సిన నవ్వు కనిపించట్లేదు మనిషిలో ఉండాల్సిన అల్లరి కూడా మిస్ అయిపోయాను పెళ్లికి ముందు క్యూట్ కిడ్లా కనిపించేదానివి ఇప్పుడేంటో మీదకి డెబ్బై ఏళ్ళు వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అని దేవాన్షు అన్నాడు మధు నవ్వి మెడలో తాలి ఇలా మారిపోయానేమో అని అనింది మధు యాక్చువల్లీ పెళ్ళి తర్వాత కూడా నువ్వు అల్లరి చేస్తూనే ఉండేదానివి కానీ ఏంటో ఈ మధ్య మరీ వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు ఎవరితో కలవడం లేదు మాట్లాడినా పొడి మాట్లాడుతున్నావు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నావు అని దేవాన్షి అడిగాడు దేవ్ నీకు తెలుసు కదా మన పెళ్ళై తిప్పి కొడితే పది రోజులు కూడా కాలేదు ఇంతలో చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను నా బాడీతో పాటు నా మనసు కూడా చాలా వీక్ అయిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే నీ గురించి నేను ఇలా వీక్ అయిపోతున్నాను నా మనసులో జరిగేది ఏది నీకు కనిపించట్లేదు కానీ చాలా చాలా బాధగా అనిపిస్తుంది నేను నీకు ఏ సంతోషాన్ని ఇవ్వట్లేదు ఏదో ఊరికి తిరుగుతున్నాను చెప్పాలంటే నీకు బడ్డన్గా తయారవుతున్నాను ఇదివరకు నిన్ను నువ్వు కేర్ చేసుకునేవాడివి ఇప్పుడు నేను ఎక్స్ట్రా లగేజ్గా తయారయ్యాను కనీసం నా వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అంటే నీకు అది కూడా లేదు నేను ఏదో చేయాలనుకుంటాను అది ఫ్లాప్ అయిపోతుంది సంతోషం ఇవ్వకపోయినా పర్వాలేదు నేను ఇబ్బంది పెట్టేస్తున్నాను అదే నన్ను మరింత ఇబ్బంది పెడుతుంది నిజమే నువ్వు నన్ను ఎప్పుడూ అని ఫీల్ అవ్వలేదు కానీ నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా నిజం చెప్తున్నాను ఇక్కడ నుండి ఒంటరిగా దూరంగా ఎటైనా వెళ్ళి కొద్ది రోజులు ఉండాలనిపిస్తుంది అన్నీ నార్మల్ అయ్యాక తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నాను ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు అని మధు కళ్ళల్లో నీళ్లు తిరగడంతో మాట్లాడడం ఆపింది దేవాంశ్ మధు భుజం చుట్టూ చేయేసి ప్లీజ్ కంట్రోల్ నాకు అర్థమవుతుంది నీకు నువ్వే ఎక్కువ ఆలోచించి ఇబ్బంది పెడుతున్నావు మధు నేనైతే ఇబ్బంది పడట్లేదు సీరియస్గా చెప్తున్నాను నువ్వు నా కంటే కనిపించడమే నా సంతోషం ఇది వరకు పెళ్లి ఎప్పుడు అవుతుందా అని చాలా చాలా ఎదురు చూశాను కారణం నీతో నాకు ఏదో సుఖం సంతోషం దొరుకుతుందని కాదు నువ్వు వేరే ఇంటి పేరుతో మీ ఇంట్లో ఉండడం కన్నా నా ఇంటి పేరుతో నీ పేరు పక్కన నా పేరు పెట్టుకొని నాతో నా రూమ్లో ఉండడం నాకు ఇంపార్టెంట్ దానికోసం తప్పించిపోయాను ఇప్పుడు అలాగే ఉంటున్నాను నాతో ప్రేమగా మాట్లాడుతున్నావు నా గురించి ఆలోచిస్తున్నావు నా సంతోషం కోసం కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నావు ఇంతకంటే నాకు ఎక్కడ దొరుకుతుంది పిచ్చి మొదల మాట్లాడుతున్నావు అని దేవాన్ష్ చిన్నపాటి నవ్వుతో తన ముక్కు పట్టుకొని గిల్లి ఏది ఆలోచించకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నీ మనసులో ఏదైనా ఉండని అది నాకు చెప్పు ప్రశాంతంగా మారిపోతావు ఇకపోతే ఈరోజు నైట్కి బయటికి వెళ్దామన్నావు డుంకి కొడతావా ఏంటి అని దేవాంశ్ అల్లరిగా అడిగాడు మధు వెంటనే నవ్వి లేదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఈరోజు మాత్రం అస్సలు ఆగేది లేదు ఖచ్చితంగా మనం వెళ్ళే తీరుతాం నేను హ్యాపీనెస్ చూడాలనుకుంటున్నాను నేను కూడా హ్యాపీ అవ్వాలనుకుంటున్నాను అన్నింటికి మించి నా మనసులో ఉన్న బరువుని పూర్తిగా దింపేయాలనుకుంటున్నాను కాబట్టి వెళ్దాం అని మధు చెప్పింది ఇది మధు అంటే సో ఇప్పుడు అన్ని ఆలోచనల్ని పక్కకు తోసి హ్యాపీగా ఉండు వెళ్ళి ముందు చక్కగా ఫ్రెష్ అయి రెడీ అవ్వు మీ అన్నయ్య మీ బావ మీ తమ్ముడు వచ్చేసరికి నువ్వు చాలా ఫ్రెష్గా కనిపించాలి కదా అని దేవాంశ్ అన్నాడు ఆ తర్వాత ఇద్దరు దాదాపు చాలాసేపు కబుర్లు ఆడుకున్నాక మధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి రూమ్లో దేవ్ కనిపించకపోవడంతో చక్కగా చీర కట్టుకొని రెడీ అయింది ఇక చాలా హ్యాపీ అనిపించడంతో అద్దంలో తనని మరోసారి చూసుకొని అమ్మయ్య వెళ్ళేటప్పుడు మరోలా రెడీ అయి వెళ్దాం అని అనుకుని అందరికీ ఫ్రెష్గా కనిపిస్తున్నాను ఇప్పుడు చాలా బాగా మాట్లాడే చందర్తో ఆ వెదవ డిస్టర్బెన్స్ కూడా లేదు అని అనుకుంటూ మధు అక్కడి నుండి హాల్లోకి వెళ్ళి హలో ఎవ్రీవన్ అని అరిచింది రాఘవేంద్ర ఫోన్ మాట్లాడుతూ దేవాంశ్ కూడా ఫోన్ మాట్లాడుతూ ఒక పక్క వివేక్ ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేసుకుంటూ బిజీ బిజీగా ఉండటంతో అందరూ మధు గొంతు విని తిరిగి చూశారు అబ్బా వీళ్ళంతా మగజాతి ఆనుముత్యాలు సెలవు పెట్టి ఇంట్లో ఉండమంటే ఇంట్లో కూర్చొని కూడా వర్క్ చేస్తున్నారు దేవుడా మీకు ఎవర్స్ సరిపోవు ప్రపంచంలో ఇంకా ఏదైనా పెద్దగా ఉంటే అది ఇచ్చేయాలి అని మధు అరిచింది వదినా కూర్చో అని లాగడంతో దీపాకి అమృతకి మధ్యలో కూర్చుని తెలుసా కాసేపట్లో మా సుబ్బు అన్నయ్య మా పవన్ బావ ఇకపోతే నీ సాగర్ అని చిన్నగా చెప్పి వస్తున్నారు అని మధు అనింది రాఘవేంద్ర మధుని చూసి మధు బాగా హుషారుగా కనిపిస్తున్నావురా అని అడిగాడు అయ్యో అదేం లేదు మామయ్య మీ అందరితో కూడా నేను ఇంతే సంతోషంగా ఉంటాను కాకపోతే ఈ మధ్య కాస్త డోస్ తగ్గించాను ఇక మీద బాగా పెంచుతాను కూడా నా అల్లరిని భరించడానికి రెడీగా ఉండండి అసలే మా ఆయన నా అల్లరి బాగా మిస్ అయిపోతున్నాడంట అని మధు అనగదా ఉంటావు దేవాన్షి చిన్నగా నవ్వి అయ్యో ఈ మధుకి ఏం మాట్లాడాలో తెలియదు అని అనుకున్నాడు దేవ్ వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు ఇంట్లో అందరూ ఫ్రెష్ అయ్యారా ఎవరెవరు రెడీ అవ్వాలో అందరూ రెడీ అవ్వండి ఇక అన్నయ్య వాళ్ళు వచ్చాక కబుర్లు చెప్పుకుంటాం కదా టైం తెలియకుండా గడిచిపోతుంది అని మధు చెప్పింది అటు ఇటుగా ఏడవుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో మధు చప్పున లేచి గుమ్మం వైపు చూసి కళ్ళు పెద్దవి చేసి ఆ మూల నుండి ఈ మూలిక పెదవుల్ని చాచి మరీ నవ్వుతూ పరుగున వెళ్ళింది లోపలికి అంతే వేగంగా సుభాష్ కూడా వచ్చి మధుని గట్టిగా హత్తుకొని ఎలా ఉన్నావే అని అడిగాడు ఆ అడుగుతున్నప్పుడు గొంతు సన్నగా వనకడంతో మధుకి సుబ్బు ఎంత మిస్ అయ్యాడో అర్థమై చాలా అన్నయ్య నువ్వెలా ఉన్నావు అని మరింత గట్టిగా పట్టుకొని మెల్లగా కళ్ళు తెరిచి నవ్వుతో కనిపించిన సాగర్ని పవన్ ని చూసి ఇద్దరిని దగ్గరికి పిలిచింది ఇద్దరు వచ్చి సుబ్బుని మధుని అల్లుకుపోవడంతో నలుగురు ఒక్కరిగా మారిపోయారు అప్పుడే లో నుండి వచ్చిన రాధిక హాల్లోనే ఉన్న అమృత దీప వంటగదిలో నుండి వస్తున్న దుర్గా అందరూ నలుగురిని చూసి చాలా ముచ్చట పడిపోయారు అమ్మో వెళ్ళి వివేక్ అన్నయ్యని దేవన్నయ్యని పిలువు అని చెప్పడంతో అమృత తల ఊపి వెళ్లి ఇద్దరిని పిలుచుకుని వచ్చింది అంతలో రాఘవేంద్ర జనార్దన్ కూడా రావడంతో నలుగురు అప్పటికీ అలాగే ఉండటంతో ఒకరినొకరు ఎంతగా మిస్ అవుతున్నారో అందరూ అర్థం చేసుకుని వాళ్ల బంధం చూసి సంతోషపడ్డారు రే నా కూపి రాడట్లేదు అని మధు అనటంతో ముగ్గురు నవ్వుతూ వదిలారు సుభాష్ మధుని బాగా చూసి ఏంటే చిక్కిపోయా అని అన్నాడు అవును మరి మా అత్తమ్మ మామయ్య ముఖ్యంగా మా ఆయన నాకేమీ పెట్టట్లేదు నేను తింటే వాళ్ళ ఆస్తులన్నీ కరిగిపోతాయంట అంతా దాచిపెట్టుకుంటున్నారు అని మధు అనడంతో ఇంట్లో అందరికీ నవ్వొచ్చింది లేదు నిజంగానే సన్నగా అయ్యావు అని సాగర్ కూడా అన్నాడు డైట్ మెయింటైన్ చేస్తున్నాలే ఏ ఎప్పుడూ బొండంలాగే ఉండాలా నేను సన్నగా అవ్వద్దా అని మధు అడిగింది ఏ బొండం నువ్వు బొండంలాగే బాగుంటావు సన్నగా అవ్వకు ఈ డైటింగ్లో అవి మనకెందుకే అని పవన్ కూడా అన్నాడు ముందు పదండి అని ముగ్గురిని తీసుకొని వెళ్ళింది ముగ్గురు అందరినీ పలికరించి దేవ్ వైపు చూసి బాగున్నావా బావా అనగా పవన్ దేవాంశ్ బాగున్నావా అని అడిగాడు చాలా బాగున్నాను ముందు కూర్చోండి అని దేవాంశ్ చెప్పడంతో మధు వెళ్ళి దేవాంశ్ పక్కన చేరి తన చేయి పట్టుకొని ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను అని వివేక్ వైపు చూసి ఇలరా అని పిలిచింది వివేక్ వెళ్ళి మధు పక్కన నిలబడటంతో వివేక్ చేతిని కూడా మరో చేతితో పట్టుకొని ఇదిగో మీకు చెప్తున్నాను వినండి ఇటు మా ఆయనకి ఇటు నా గారికి ఇద్దరికి అవార్డ్స్ వచ్చాయి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ మా ఆయన సీనియర్స్ లిస్టులో కప్ప కొట్టేస్తే వివేక్ జూనియర్స్ లిస్టులో కొట్టేశాడు సెలబ్రేషన్స్ రేపు చాలా హైలో ఉండబోతున్నాయి ఊర్ నుండి అమ్మ వాళ్ళు కూడా బయలుదేరారు అని మధు హుషారుగా చెప్పింది వావ్ నిజంగానా కంగ్రాట్స్ బావా వివేక్ కంగ్రాట్స్ అని సుభాష్ చెప్పగా సాగర్ పవన్ కూడా లేచి ఇద్దరు దగ్గరికి చేరి కంగ్రాట్స్ చెప్పి అమ్మ వాళ్ళు వస్తున్నట్టు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు అని పవన్ అన్నాడు బావా మేబీ మనల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారేమో అని మధు అనింది మీరు రేపు ఫంక్షన్కి రావాలి ఇద్దరు అవార్డ్స్ తీసుకునేది మీరు చూడాలి ఆ తర్వాత ఎల్లుండి ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది దానికి కూడా రావాలి ఓకేనా అని మధు చెప్పింది మధు దాని గురించి నేను మాట్లాడతానులే నేను చెప్తానులే అని రాఘవేంద్ర అనడంతో అలాగే మామయ్య అని మధు వివేక్ చేతిని దేవ్ చేతిని వదిలి మీరు కూర్చోండి అని ముగ్గురు దగ్గరికి వెళ్ళి అడ్జస్ట్ అయి కూర్చుంది దీపా సాగర్ వైపు చూస్తూ ఎంత క్యూట్గా ఉన్నాడు అని చిన్నగా అనడంతో అమృత నవ్వుకొని ఇక్కడ అందరూ ఉన్నారు బుక్ అయిపోతావు జాగ్రత్త అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది అక్క వాళ్ళిద్దరు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడు పబ్బు సుద్దలా ఒకటి అరా మాట్లాడుతున్నాడు అని దీపా అనింది అబ్బా కొందరు రిజర్వ్డ్గా ఉంటారే అని అమృత చెప్పింది ఉండనివ్వు వీడిని పూర్తిగా నేను మారుస్తాగా అని దీపా అనుకొని సాగర్ వైపు చూస్తూ ఉండడంతో అనుకోకుండా సాగర్ చూసి చిన్న స్మైల్ చేశాడు దీపాకి తన కడుపులో బటర్ఫ్లైస్ తిరుగుతున్నట్టుగా అనిపించి చిక్కగా నవ్వుతూ చిన్నగా చేయి ఊపి హాయ్ చెప్పింది సాగర్ మరోసారి నవ్వి మధుతో మాటల్లో పడ్డాడు దాదాపు కంట అందరితో కబర్లాడుకుంటూ చాలా సరదాగా గడిపాక మాటలు కట్టిపెట్టి భోజనానికి రండి నాకు తెలుసు ఈరోజు డైనింగ్ టేబుల్ దగ్గర గంట పైన ఉండబోతాం తినేది తక్కువ మాట్లాడేది ఎక్కువ అని దుర్గా అనింది అందరూ నవ్వుతూనే డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకొని ఎన్నో స్పెషల్స్ చేసి ఉండటంతో తింటూ సరదాగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశారు సుభాష్ భోజనం పూర్తి చేశాక హ్యాండ్ వాష్కి వెళ్తూ ఉండగా మధు పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తున్న అమ్ముని చూసుకోకుండా గుద్దాడు వెంటనే తిరిగి పడిపోతున్న అమ్ము చేతిని పట్టుకుని ఆపి సారీ సారీ చూసుకోలేదు అని చెప్పాడు ఇట్స్ ఓకే వదిన పిలిచేసరికి తిరిగారు కదా అర్థమైంది అని అమృత నవ్వుతూనే అనింది సుభాష్ చిన్న నవ్వుతో తప్పుకొని హ్యాండ్ వాష్కి వెళ్ళాడు సాగర్ భోజనం కూడా ఎంతో నిదానంగా తింటూ ఉండటంతో రెండు నిమిషాల్లో తిని ప్లేట్ పక్కన పడేసే దీప ఎంతో కష్టంగా ఒక్కో ముద్ద తింటూ హ్యాండ్ వాష్కి సాగర్తో పాటు వెళ్లాలని ఎదురుచూస్తూ ఉంది ఆల్మోస్ట్ అందరూ పూర్తి చేయడంతో సాగర్ అప్పుడు లేచి హ్యాండ్ వాష్కి వెళ్తూ ఉండగా దీప కూడా చకచకా లేచి సాగర్తో పాటే వెళ్ళింది సాగర్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే దీప పక్కన నిలబడి బాగా చదువుతున్నావా అని అడిగింది సాగర్ వైపు చూసి ప్రిపేర్ అవుతున్నాను మరి నువ్వు అని అడిగాడు పర్వాలేదు నీ అంత టాపర్ని కాదు కదా ఏదో కుస్తీ పడుతున్నా అని దీప అనింది అదేంటి బీటెక్ కదా నువ్వు చాలా ఈజీ కదా అని సాగర్ అన్నాడు దొరికిందే ఛాన్స్ అని వెంటనే మరైతే నాకు కొంచెం నేర్పించవచ్చు కదా నువ్వు టాపర్ అంటే నీకు అప్పటివి కూడా గుర్తుంటాయిగా కొంచెం హెల్ప్ చేస్తే గట్టెక్కుతానేమో అని దీప అనింది ష్యూర్ కానీ నేను రోజు ట్రావెల్ చేసి ఇక్కడికి రాలేను అని సాగర్ అన్నాడు డోంట్ వరీ నేనే వస్తాను కాలేజ్ పక్కనే పార్క్ ఉందిగా అక్కడ నాకు డైలీ ఒక వన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేయి చాలు అని దీపా చెప్పింది తప్పకుండా టైమింగ్స్ అది నా టైం టేబుల్ చూసి అడ్జస్ట్ చేసి చెప్తాను అని సాగర్ అన్నాడు వామో టైం టేబుల్నా ఇది కూడా ఫాలో అవుతున్నాడా అని దీపా అనుకొని సాగర్ మరేమో నువ్వు నాకు చెప్పేది ఎవరికి చెప్పకు ఎందుకంటే సొంత తెలివితో పాస్ బిల్డప్ ఇస్తాను అని దీప అనడంతో సాగర్ అందంగా నవ్వేస్తూ అలాగే అని అక్కడి నుండి వెళ్ళాడు అబ్బా మహానుభావుడు చదువు గురించి మాట్లాడితే వెంటనే ఒప్పుకున్నాడు ఇక మీద ఈ చదువే మమ్మల్ని కాపాడాలి కలపాలి అని దీప అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళింది అప్పటికే బాగా లేట్ అయిపోవడంతో ఇంకేంటి మరి మేము బయలుదేరుతాం అని సుభాష్ అనడంతో అన్నయ్య నేను ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనేలేదు అని అమృత వైపు చూసి తనకి పెళ్లి కుదిరింది అంటే జస్ట్ మ్యాచ్ ఫిక్స్ అయింది ఇంకా ముహూర్తాలు అవి పెట్టుకోలేదు కానీ త్వరలో పెళ్లి మాత్రం జరగబోతుంది అని మధు చెప్పింది కంగ్రాట్స్ అని సుభాష్ చెప్పడంతో థ్యాంక్ యూ అని అమ్ము చెప్పింది వెంటనే సాగర్ పవన్ కూడా కంగ్రాట్స్ చెప్పారు అమ్మో అందరికీ థ్యాంక్స్ చెప్పి నవ్వడంతో ఇక మీద కంటిన్యూగా సెలవులు అవి పడుతూ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కుదరదు రాదు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మీరు చెప్పకూడదు అని మధు అని టైం అప్పటికే చాలా అవ్వడంతో హోటల్కి వెళ్ళాలని గుర్తొచ్చి మాటలు తగ్గించింది సరే మధు ఇక బయలుదేరుతాం ఎలాగో రేపు ఎల్లుండి కూడా రావాలిగా వీలైతే రేపు మధ్యాహ్నం నుండి పర్మిషన్ తీసుకొని వచ్చేస్తాను అని సుభాష్ అనడంతో అప్పుడు నేను మాత్రం తక్కువన నేను కూడా పర్మిషన్ తీసుకుని వస్తాను అని పవన్ అని సాగర్ వైపు చూడడంతో ఇట్స్ ఓకే నేను ఇవాళ నైట్కి కొంచెం ఎక్కువ చదువుకుంటాను సో దాట్ రేపు నేను రాగలను అని సాగర్ చెప్పాడు సాగర్ అప్పుడప్పుడు చదువు మీదే కాకుండా మా మీద కూడా కాన్సన్ట్రేట్ చేయి అని రాఘవేంద్ర అనడంతో సాగర్ చిన్నగా నవ్వి అదేం లేదు మామయ్య అని అన్నాడు మామయ్య వీడికి మీలాగా గొప్పగా అవ్వాలని కోరిక అంటే చిన్నప్పటి నుండి ఊర్లో ఉంటున్నాడు అందరూ స్ట్రగుల్స్ చూస్తున్నాడు కదా అలాంటివి ఇక మీద రాబోయే జనరేషన్కి ఇవ్వకూడదు సొంతంగా పైకెదగాలి కంపెనీ పెట్టాలి అని చాలా ఇష్టం అని మధు చెప్పింది అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి ఎందుకంటే సాగర్ ఎంతో బ్రిలియంట్ అని అందరికీ తెలుసు కాబట్టి అని రాఘవేంద్ర అనడంతో సాగర్ చిన్న స్మైల్ చేసి ముగ్గురు అందరికీ చెప్పి బయలుదేరారు అందరూ వెళ్ళాక అప్పటికే తొమ్మిదిన్నర కావడంతో దేవంష్ దుర్గ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాడు దుర్గా వెనక్కి తిరిగి చెప్పు నాన్నా అని అడిగింది అంటే అది అని దేవాన్ష్ కాస్తంత ఇబ్బంది పడుతూ నేను మధు బయటికి వెళ్ళాలి హోటల్లో వెళ్ళి స్టే చేయాలి అనుకుంటున్నాం అని చెప్పాడు దుర్గా నవ్వుతూ అన్ని రోజులు వాళ్ళ ఎడబాటు అర్థం చేసుకొని నాన్నా ఇది నువ్వు ఇంత ఇదిగా చెప్పాలా ఇకపోతే నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు నేను సమాధానం చెప్తాను మీరు వెళ్ళండి కానీ జాగ్రత్త అని దుర్గా చెప్పడంతో దేవాన్ష్ నవ్వి సరే అని అక్కడి నుండి రూమ్కి వెళ్ళి మధు బయలుదేరుదామా అని అడిగాడు మధు నవ్వుతూ తలబూపి చేతిలో ఒక కవర్ పట్టుకుంది ఏంటది అని దేవాంష్ చూడడంతో ఏదో ఒకట్లే పదా అని దేవాన్ష్ చేతిని పట్టుకొని అక్కడి నుండి హాల్లోకి వచ్చేసరికి కొంతమంది ఉన్నారు కొంతమంది లేకపోవడంతో ఇద్దరు కిందికి రాగా ఎక్కడికి అని దీప అడిగింది ఎయ్ నోరు ముసుకో మీరు వెళ్ళండి అని దుర్గా చెప్పడంతో దేవాంష్ మధు చేతి పట్టుకొని తీసుకుని వెళ్ళాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ హాయిస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ముచ్చట్లు చెప్పట్లేదు చాలా బోర్గా అనిపిస్తుంది ఏదో ఒకటి మాట్లాడండి అని కమెంట్ చేశారు సో నేను మాట్లాడకపోవడానికి రీజన్ ఉంది యాక్చువల్లీ అంటే ఒక చిన్న వరల్డ్లో ఉండే అమ్మాయికి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు ఏంటంటే ఒక చిన్న నెగటివ్ కమెంట్ కూడా పెద్దగా కనిపిస్తుంది కదా సో బాగా స్ట్రెస్ అయిపోయాను ఒక రకంగా చెప్పాలంటే బాగా నా డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అయిపోయిందనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్గా దానికి తోడు నేను ఆ ఆలోచనల్లో ఉండి అప్డేట్స్ ఎక్కడ సరిగా ఇవ్వట్లేదు దాంతో ఇంకా ఎక్కువ కమెంట్స్ రావడం మొదలయ్యాయి ఇస్తే ఇవ్వండి లేదా ఇవ్వకండి ఇలాంటివి చాలామంది చెప్పేదే ఇవన్నీ ఆలోచించొద్దని బట్ నాకు అలవాట్లేదు అట్లా నన్ను ఈవెన్ ఒక సింగిల్ వర్డ్ కూడా అనరు నా ఇంట్లో వాళ్ళు అలాంటిది ఎవరో అంటుంటే నాకు ఎంతో ఏదో తెలియని ఒక హర్టింగ్ ఫీలింగ్ వచ్చేసింది సో అదంతా ఉండిందనమాట నిన్న దాని గురించి మా ఇంట్లో పెద్ద చర్చలు జరిగాయి అంటే ఎందుకు ఇట్లా వీక్ అయిపోతున్నావు రోజులా మాట్లాడట్లేదు హెల్తీగా ఉండట్లేదు యాక్టివ్గా ఉండట్లేదని సో మొత్తానికి విషయం బయట పడింది పడింది అందరూ క్లాస్ పీకడం జరిగింది ఆ తర్వాత టీస్ చేయడం జరిగింది ఆ తర్వాత కమెంట్స్ చేసి పిచ్చి పిచ్చిగా నవ్వించారు సో నేను హ్యాపీగా అయితే ఉన్నాను బట్ అప్డేట్స్ నాకు నచ్చినప్పుడు ఇస్తానండి నేను ఓవర్ స్ట్రెస్ అవ్వదలుచుకోలేదు కానీ కంటిన్యూటీ అయితే ఉంటుంది ఎప్పుడూ ఆపను కాకపోతే కొంచెం ఎప్పుడైనా ఒక అప్డేట్ మిస్ అయినప్పుడు దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఆ అమ్మాయి రోబోట్ కాదు మనిషి ఆ అమ్మాయికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది అన్న ఆ ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ కూడా ఇకపోతే నేను అంతా లోగా ఉన్నానని మా అన్నయ్య వాళ్ళు వచ్చి నా కోసం సెలబ్రేషన్స్ చేశారు చాలా ఎమోషనల్ గా అనిపించింది అలాగే హ్యాపీగా కూడా అనిపించింది అంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉంటే అసలు ఎంత బాగుంటుంది అనిపించింది అది కూడా మన సొంత వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరేమో అని కూడా ఒక క్షణం అనిపించింది బట్ నేను నిన్న ఆఫ్టర్నూన్ పెట్టిన వీడియోకి కమెంట్స్ చూస్తే మీ టైం మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకొని ఇవ్వండి ఏం ప్రాబ్లం లేదు కొంచెం గ్యాప్ తీసుకోండి అని కూడా ఎంతో మంచిగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్న వాళ్ళకి అలానే మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఇకపోతే నా ముచ్చట్లు ఈరోజు ఇదేను మీకు ఎవరికైనా ఇవన్నీ బోర్ కొట్టు ఉంటే ప్లీజ్ స్కిప్ చేయండి అలానే నా గురించి మాట్లాడొద్దు అసలు నా స్టోరీస్ గురించి కూడా అడగొద్దు లేదు నా గురించి అర్థం చేసుకున్న వాళ్ళు గానీ అయితే ప్లీజ్ ప్లీజ్ అదే అర్థం చేసుకోవడాన్ని మాత్రం కంటిన్యూ చేయండి నేను ఎప్పుడూ ఆ పను కాకపోతే చెప్తున్నాను అనమాట నేను ఫ్రీగా ఉన్నప్పుడే ఎక్కువ ఇవ్వగలను ఇవ్వని టైంలో అర్థం చేసుకోమని చెప్తున్నాను ఐ హోప్ మీ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ నేను రేపు మార్నింగ్ అప్డేట్లో కలుస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్